గుడ్ మార్నింగ్ హైజన్ బిఎస్ఎల్ ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. మనకి ఎస్సీఎక్స్ నిఫ్టీ మాత్రం వీక్గా వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 5 సెషన్స్లో 4 సెషన్స్ యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగియడం చూసాం. ప్రత్యేకించి టెక్ స్టాక్స్ నష్టాలను లీడ్ చేస్తున్నాయి. ఆఫ్ కోర్స్ డౌ జోన్స్, ఎస్ఎన్పీ 500 కూడా పతనమయ్యాయి. బట్ వీటికంటే కూడా నాస్టాక్ కొంత ఎక్కువగా నష్టపోయింది. అండ్ ఈ మార్నింగ్ మనకు డౌ ఫ్యూచర్స్ కొద్దిగా హైయర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ నైట్ మాత్రం టెక్ స్టాక్స్, ఫ్యాంగ్ స్టాక్స్ అంటాం కదా మనం, ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ అండ్ వీటితో పాటు ఫ్యాంగ్ ప్లస్ టీఎం ఇండెక్స్, అంటే ఫ్యాంగ్ స్టాక్స్ ప్లస్ టెస్లా అండ్ మైక్రోసాఫ్ట్, సో ఈ ఇండెక్స్ నిన్న 1.8% నష్టపోయింది. ఇప్పుడు అక్కడ ఒక కొత్త ఇండెక్స్ని కూడా వీటి కోసం క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ఇండెక్స్ 1.8%. బట్ టెస్లా ఆఫ్ కోర్స్ వాజ్ అప్ 1.4%, కొద్దిగా నష్టాల నుంచి తేరుకుంది. ఇది యుఎస్ మార్కెట్స్ పరిస్థితి. సో మన మార్కెట్ సంబంధించి ఇవాళ గ్లోబల్ కేస్ నెగిటివ్గా ఉన్నాయి. అయితే ఇండియా చైనాకు సంబంధించి కొద్దిగా ఈ బోర్డర్ టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సమ్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఒక 5-పాయింట్ ప్లాన్ని నిన్న రష్యన్ ఫారిన్ మినిస్టర్ మధ్యవర్తిత్వంలో ఇండియా చైనా ఫారిన్ మినిస్టర్స్ కలవడం జరిగింది. సో కొద్దిగా అక్కడ టాక్స్లో ఒక ప్రోగ్రెస్ కనిపించిందని చెప్తున్నారు. సో దాంతో ఇండియా చైనా బోర్డర్ ఇష్యూ ఏమన్నా కొద్దిగా రిసాల్వ్ అవుతుందా అండ్ అంత ఆశలు మనం పెట్టుకోలేము ఇప్పట్లో, ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. సో ఇవి ఎప్పటికీ తగ్గుముఖం పడతాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి. అదర్వైజ్ నిన్న మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా పెరిగాయి. అండ్ లెడ్ బై ఆఫ్ కోర్స్ కంప్లీట్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఒంటి చేత్తో శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఒక్క వేలుతో లేపినట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిన్న మార్కెట్స్ను, ఎందుకంటే 171 పాయింట్ల నిఫ్టీ ర్యాలీలో నిన్న రిలయన్స్ పాత్రే 126 పాయింట్లు, ఈ మిగతా స్టాక్స్ అన్నీ కలిపి 50 పాయింట్సే కంట్రిబ్యూట్ చేశాయన్నమాట. సో రిలయన్స్ మార్కెట్ క్యాప్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, $208 బిలియన్కి వెళ్ళిపోయింది. సో ఇట్ ఈస్ ది ఇండియాస్ నెంబర్ వన్ మార్కెట్ క్యాప్ కంపెనీ. ఆఫ్ కోర్స్ చాలా రోజుల నుంచి ఇది కొనసాగుతుంది, బట్ నిన్న మరింత ఉధృతంగా మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ప్రైస్ పెరగడం చూస్తున్నాం మనం. 15.3 trillion rupees, అంటే 15.3 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ను రిలయన్స్ సాధించింది. సో నెక్స్ట్ బిగ్ ఎవరు, నెక్స్ట్ సెకండ్ ప్లేయర్ ఎవరు మార్కెట్ క్యాప్ పరంగా అని చూస్తే టీసీఎస్ 8.75 trillions, అంటే ఆల్మోస్ట్ రిలయన్స్లో 60% మార్కెట్ క్యాప్, అంటే రెండింటికి మధ్య ఒక 40% గ్యాప్ కనిపిస్తుంది మనకు. అండ్ సెప్టెంబర్ 2018 రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 ఇయర్స్ బ్యాక్ 7.96 trillions, ఇప్పుడు 15.3, అంటే ఆల్మోస్ట్ 2 ఏళ్లలో డబుల్ అయింది రిలయన్స్ మార్కెట్ క్యాప్. అండ్ ముఖేష్ అంబానీ ఈజ్ నౌ వరల్డ్స్ 5th richest person విత్ ఆల్మోస్ట్ $83 బిలియన్ అంటున్నారు. వెరీ సూన్ హీ ఈజ్ గోయింగ్ టు బి $90 బిలియన్, అంటే ఆయన నెట్వర్త్ $90 బిలియన్కి పెరగబోతోంది. సో రిలయన్స్ $208 బిలియన్ మార్కెట్ క్యాప్లో 120 బిలియన్స్ మనకు ఇప్పుడు టీసీఎస్ మార్కెట్ క్యాప్ కనిపిస్తుంది, 82 బిలియన్స్ HDFC బ్యాంక్, అంటే ఈ రెండు కలిపినా కూడా, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కలిపినా కూడా రిలయన్స్ కంటే తక్కువే ఉంది మార్కెట్ క్యాప్, ఒక $6 బిలియన్. సో అది ఒక రికార్డ్ అచీవ్మెంట్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ కంపెనీ, వీ షుడ్ ఆల్ బీ కంగ్రాచులేటింగ్ దిస్ కంపెనీ. అండ్ ఫ్యూ డేస్ అండి, లాస్ట్ $50 బిలియన్ మార్కెట్ క్యాప్ జస్ట్ ఫ్యూ డేస్లో వచ్చేసింది. అండ్ కొన్ని దేశాల జీడిపి కంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకునేవాళ్ళం ఒక యాపిల్ మార్కెట్ క్యాప్ అంతా మన ఇండియన్ జీడిపి ఉంది అని, సో అలాగా రిలయన్స్ మార్కెట్ క్యాప్ అంతా టర్కీ, వియత్నాం, పోలాండ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, హంగరీ, ఖతార్, యుక్రెయిన్, అలాగే కువైట్, ఇలాంటి దేశాల జీడిపి కంటే మన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ ఎక్కువ అన్నమాట. సో మనం యాపిల్ని, ఇంకొక అమెజాన్నో లేకపోతే మైక్రోసాఫ్ట్నో చూసే మురిసిపోని అవసరం లేదు. మన ఓన్ రిలయన్స్, వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ రిలయన్స్ నౌ, విచ్ ఈజ్ మేకింగ్ అస్ ఆల్ ప్రౌడ్ ఇన్ ది గ్లోబల్ ఎరీనా. ఇదేదో మనం ఒక ఇండియన్ కంపెనీస్తోనే మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కోకాకోలా, పెప్సీ ఇలాంటి కంపెనీలు కూడా $200 బిలియన్ మార్కెట్ క్యాప్కి చేరువలో ఉన్నాయి.
జస్ట్ అటు ఇటుగా. సో నౌ రిలయన్స్ హ్యాస్ అచీవ్డ్ దిస్. ఇందాక అనుకున్నాం మనం $50 బిలియన్ లాస్ట్ $50 బిలియన్ గ్రోత్ ఇన్ మార్కెట్ క్యాప్ కేమ్ ఇన్ జస్ట్ 83 డేస్. సో అది మనం గమనించాల్సిన అంశం. సో రాబోయే రోజుల్లో ఈ కంపెనీ మరిన్ని రికార్డ్స్ సాధించే అవకాశం కనిపిస్తుంది. అందుకనే మనం లాస్ట్ ఒక 6 మంత్స్గా పదే పదే చెప్తూ ఉన్నాం, బీ ఏ స్టేక్ హోల్డర్ ఇన్ దిస్ గ్రోత్ ట్రాజెక్టరీ, ఇన్ దిస్ గ్రోత్ జర్నీ అని. సో రిలయన్స్ షేర్ హోల్డర్గా ఎవరైతే లాస్ట్ అంతకుముందు నుంచి ఉన్నవాళ్ళు ఆఫ్ కోర్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు బెనిఫిట్స్, బట్ లాస్ట్ 6 మంత్స్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా చాలా హ్యూజ్ రిటర్న్స్ వచ్చాయి. మోర్ దాన్ 50-60% రిటర్న్స్ రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి కంపెనీస్ ఇంకా మరిన్ని రావాలి మనకు, నాట్ జస్ట్ రిలయన్స్, బట్ దే షుడ్ బి మోర్ సచ్ కంపెనీస్ సో దట్ ది ఇండియన్ ఈక్విటీ స్టేక్ హోల్డర్స్ విల్ క్రియేట్ వెల్త్ ఫర్ దెమ్ సెల్స్. అది మనం ఎప్పుడు కోరుకునే అంశం. ఇక ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్. సో ఏమిటి ఇవాళ నిన్న బాగా మనం అఫ్కోర్స్ రిలయన్స్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండింది నిన్న ర్యాలీలో, కొంత మిడ్ క్యాప్ పార్టిసిపేషన్ కూడా కొద్దిగా కనిపించింది, బట్ ఇవాళ మళ్ళీ మనకు ఒక వీక్ ఓపెనింగ్ అనేది కనిపిస్తోంది. సో ఈ వీక్ ఓపెనింగ్ వీకెండ్ ఇవాళ పైగా, అండ్ చైనా ఇండియా మధ్య ఆ టసిల్ అలాగే కొనసాగుతోంది, నిన్న కొద్దిగా ప్రోగ్రెస్ టాక్స్లో కనిపించినప్పటికీ. సో ఓవరాల్గా ఎటువంటి అవుట్లుక్ కనిపిస్తోంది మీకు? ఒకటండి, నిన్న ఏదైతే మార్కెట్లో అనేది అన్కంఫర్టబుల్ నేనైతే అనుకున్నాను అనమాట. ఇంత లాస్ సజెడ్ గా ఉండకూడదు, బ్రాడ్ బేస్డ్ గా లేదు, ఓన్లీ రిలయన్స్ లాగుతుంది మార్కెట్ ని, కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి డేంజరస్. మేబీ ఇవాళ కంటిన్యూ అవుతుందా లేదా నిన్నే అనుమానాలు ఉండేవి. అండ్ అది ఈవెన్ ఆప్షన్ యాక్టివిటీ చూస్తా ఉంటే అందులో కూడా గుర్తు క్లియర్లీ కనిపించింది. ఏంటంటే 11,600 11,500 లో కాల్స్ రైట్ చేస్తున్నారు, అంటే మేబీ అక్కడ రెసిస్టెన్స్ ఉండొచ్చు, రిలయన్స్ ర్యాలీ అక్కడికి ఫిజిల్ అవుట్ అవ్వచ్చు, ఫిజిల్ అవుట్ అయితే కనుక తిరిగి మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి అనే అనుమానాలకు అనమాట దారిచ్చింది. అయితే అలాంగ్ విత్ రిలయన్స్ నేను చూస్తే అదర్ ఆయిల్ అండ్ గ్యాస్ బేస్ స్టాక్స్ కూడా పెరిగినాయి, బీపీసీఎల్ కానీ, ఐఓసీ కానీ, హెచ్పిసిఎల్ కానీ, ఇవన్నీ కూడా పెరిగినాయి. కాబట్టి మేబీ బెటర్ రిజల్ట్స్ ఫ్రమ్ ఆయిల్ డివిజన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సెకండ్ క్వార్టర్ లో అనేది కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అయితే ఇష్యూస్ పక్కన పెడితే కనుక ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ మనం చూసాం నిన్న తిరిగి నష్టాల బారిన పడి బోత్ డౌ అండ్ నాస్డాక్ అనమాట. అండ్ అక్కడ ఏదైతే కనుక రీషఫ్లింగ్ అవుతుందో యుఎస్ మార్కెట్ లో, కొత్త ఫ్యాంగ్ స్టాక్స్ తెర మీదకి వస్తున్నాయో చూస్తూ ఉంటే కనుక ఆ చర్నింగ్ గ్లోబల్లీ అయ్యేటట్టు కనిపిస్తుంది. అండ్ మన దగ్గర ఐఐపి డేటా, సిపిఐ డేటా అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా అనమాట వస్తాయి, కాబట్టి ఎకనామిక్ రికవరీ ఇన్ ప్లేస్ ఉందా లేదా అనేది కూడా చూడాల్సి వస్తుంది. అండ్ ప్రైమరీ మార్కెట్ మాత్రం డెఫినెట్లీ రోబస్ట్ గా ఉంది. మొన్న హ్యాపీయెస్ట్ మైండ్స్ ఏ విధంగా 150 times సబ్స్క్రైబ్ అయిందో, ఆల్రెడీ నిన్నటికి రీటైల్ సబ్స్క్రిప్షన్ 7 times వరకు దాదాపు రూట్ మొబైల్ కూడా గ్యాదర్ చేయగలిగింది. మేబీ లాస్ట్ డే నాడు ఇంకా ఎక్కువ సబ్స్క్రిప్షన్ వచ్చే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది. అండ్ ఏదైతే బైబ్యాక్స్ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నాయో, లైక్ హెక్సావేర్ కానీ, ఇట్లా ఆల్ కార్గో కానీ ఇవి చూస్తూ ఉంటే, చిన్న కంపెనీలు కూడా లైక్ గోకుల్ రిఫైన్డ్ ఆయిల్ లాంటి చిన్న కంపెనీ కూడా 15-16 రూపాయలు ట్రేడ్ అవుతుంది, అది కూడా 12.5 లో బైబ్యాక్ పెట్టారు. ఇట్లంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ ప్రమోటర్స్ స్టాక్ లో ఐదర్ వాల్యూ అన్న చూస్తున్నారా, లేకపోతే డీలిస్ట్ చేసేసుకుని రేపు క్లోజ్లీ హెల్డ్ గా ఉందామని అనుకుంటున్నారా అనేది కూడా ఆలోచించాల్సి వస్తుంది. మన దగ్గర మాత్రం మార్కెట్ ఇవాళ రేంజ్ బౌండ్ ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే రిలయన్స్ ర్యాలీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే అమెజాన్ 40% స్టేక్ తీసుకుంటుంది అని చెప్పేసి అని అంటున్నారు, కానీ ఇంతవరకు అమెజాన్ నుంచి కమెంట్స్ లో, బట్ సిల్వర్ లేక్ తీసుకున్న వాల్యుయేషన్ బట్టి 4.2 lakh crores రీటైల్ కి ఇది ఇచ్చారు. అదేవిధంగా నిన్న ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ అన్ని కూడా ట్రేడ్ అవటం చూసాం. ఫ్యూచర్ రీటైల్ అప్పర్ సర్కిల్ టచ్ అయింది మళ్ళీ 101 దగ్గర, అక్కడ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ కూడా అప్పర్ సర్కిల్ టచ్ అవటం చూసాం. కాబట్టి అదర్ ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే కనుక రిలయన్స్ కొందో, అది ఈ రీటైల్ డివిజన్ లో లేదండి, సెపరేట్ కంపెనీతో కొన్నారు స్లంప్ సేల్ డీల్ కింద. కాబట్టి ఈ అమాల్గమేషన్ ఏ విధంగా ఉంటుందనేది చూడాల్సి వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం కొంచెం రిలయన్స్ ఊరకిచ్చింది కాబట్టి ఇక్కడ సస్టైన్ అవ్వచ్చు, బట్ ఈవెన్ టుడే కూడా 11,400 కింద క్లోజ్ అయితే కనుక అది నెగిటివ్ కిందే తీసుకోవాలండి మార్కెట్. ఓకే, సో అమెజాన్ ఆర్ఐఎల్ డీల్ ఒకవేళ నిజంగానే జరిగితే
$40 billion ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది రిలయన్స్ రిటైల్ లోకి. సో విచ్ ఇస్ ఎ హ్యూజ్ మనీ. ఇప్పుడు దాకా ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు రాలేదు. ఆఫ్ కోర్స్ వయా రిలయన్స్ రూట్ అవుతున్నప్పటికి కూడా ఇట్ విల్ బి ట్రీటెడ్ లైక్ ఎఫ్డిఐ లాగానే ట్రీట్ చేస్తారు. కాబట్టి లెట్స్ హోప్ అటువంటి ఒక డీల్ వస్తే ఇట్ షోస్ ఇండియన్ కంపెనీ స్ట్రెంగ్త్ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్. అది మనం అందరం గమనించాల్సిన అంశం. హైజన్ బిఎస్ఎల్ 4 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునః స్వాగతం. మనతో మాట్లాడేందుకు ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ బాలగారు. ఎటువంటి అంటే ఇవాళ ఓపెనింగ్ కొంత వీక్గా ఉండబోతోంది, వీకెండ్ ఇవాళ. సో ఎటువంటి వీకెండ్ ట్రెండ్ మీరు గమనిస్తున్నారు? ఓపెనింగ్ వీక్నెస్ ఇవన్నీ ఇట్స్ క్వైట్ అ నార్మల్ థింగ్ అండి. ఎందుకంటే నిన్న మనకి మార్కెట్ చాలా స్ట్రాంగ్ గా బికాస్ ఆఫ్ రిలయన్స్ ఆల్మోస్ట్ 172 క్లోజ్ టు 200 పాయింట్స్ దాకా పెరిగింది. బట్ అదర్వైజ్ యూనో అమెరికాలో కూడా టెక్ స్టాక్స్ కరెక్ట్ అయినాయి. ఇట్ ఇస్ ద ఎండ్ ఆర్ ఇట్ ఇస్ ద బిగినింగ్ ఆర్ బర్స్టింగ్ ఆఫ్ ఎ న్యూ బబుల్ ఇవన్నీ అంటున్నాడు. సో ఎలా చూస్తున్నారు మీరు? అంటే నార్మల్ గా మీకు ఇట్లాంటి స్టాటిస్టిక్స్ అంటే ఇష్టం. ఆ కంపెనీ ఎంత పెరిగింది, ఈ కంపెనీ ఎంత పెరిగింది చెప్పడం చాలా ఇష్టం మీకు. సో రిలయన్స్ మార్కెట్ క్యాప్ ఇప్పుడు $200 బిలియన్ చేరింది. సో హౌ డు యు సీ దిస్ గ్రోత్? యా ఐ మీన్ మనం లాస్ట్ ఇయర్ నుంచే అంటే అట్లీస్ట్ రిలయన్స్ జియోలో ఎప్పుడైతే దే స్టార్టెడ్ రేసింగ్ మనీ అంటే అప్పటి నుంచి చెప్తాను ఇండియా ఓన్లీ ఆన్సర్ టు అమెజాన్ ఈజ్ రిలయన్స్ అని ఈ స్టేట్మెంట్ కూడా చేయడం జరిగింది. సో వాల్యుయేషన్ పక్కన పెడితే రిలయన్స్ ఈజ్ నౌ ఎ కంగ్లోమరేట్ అండ్ అమంగ్ ద టాప్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. సో మీరు చెప్పినట్టు ఇందాక మీరు $40 బిలియన్ అమెజాన్ అన్నారు. ఐ థింక్ దేర్ ఇస్ అ స్మాల్ కరెక్షన్. $20 బిలియన్ రిలయన్స్ వాళ్ళు ఆఫర్ చేశారు. దట్ ఈస్ వాట్ ఆరామ్కో లాస్ట్ ఇయర్ రిలయన్స్ లో పెట్టడానికి సిద్ధమైంది. బట్ ఆరామ్కో వాళ్ళు పెట్టినా దే విల్ బి మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ క్రూడ్ టు కెమికల్స్ బిజినెస్ అండ్. సో ఇప్పుడు కంబైన్డ్ వాల్యూ ఈజ్ ఆల్మోస్ట్ $200+ బిలియన్ కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏషియా one of the most leading companies shortly in the maybe 3 to 5 years. This is going to take in my opinion among the top 10 companies in the world in terms of market capitalization. Aina gaane manu aashchardipovalsina avasaram ledhu. It's a very good thing and that shows there is no dearth of money capital investment. There is no dearth of money in quality companies and irrespective of market capitalization, అది large cap, mid cap, small cap. So we should be ready to take advantage of this opportunity. రాబోయే 2-3 years people have now forgotten corona, people have forgotten fiscal deficits, monetary economy growth, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి they're just playing on sentiments. You know, large investors, mid and small cap, mid and small investors కూడా. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ దట్ హ్యాపెన్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ ఏషియా అండ్ ఆల్సో ఫర్ ద వరల్డ్. రిలయన్స్ లో ఇటువంటి డబ్బులు ఇంట్లో రావడం అనేది అండ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ కంపెనీస్ యాజ్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రైవేట్ ఫండ్స్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ రావడం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ పాజిటివ్ లైన్ ఫర్ ఇండియా. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇటువంటివి రాబోయే కాలంలో ఈవెన్ మెగా కంపెనీస్ లో చాలా కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ అవుతాయి, సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. దట్స్ గోయింగ్ టు డ్రైవ్ ద మార్కెట్ అబ్సల్యూట్లీ టు క్రేజీ లెవెల్ రాబోయే 2-3 ఇయర్స్ లో. అది జరగడం అనేది సత్యం. తొందరగా కూడా జరగచ్చు, మేబీ ఇన్ ద 1 ఇయర్. చాలా మంది డిసెంబర్ లోపల ప్రీవియస్ పీక్ ఆర్ గో టు లైఫ్ టైమ్ హైస్ అంటున్నారు. డెఫినెట్లీ వీ మే డూ దాట్. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్వెస్టర్స్ షుడ్ నాట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ అట్ ఆల్. స్టాటిస్టిక్స్ అండ్ వాల్యుయేషన్స్ పక్కన పెడితే వీఆర్ ఇన్ ఫర్ ఏ డ్రీమ్ రన్. గెట్ రెడీ, స్టార్ట్ డిప్లాయింగ్ మనీ ఆన్ ఎవ్రీ కరెక్షన్, డిప్లాయ్ మోర్ మనీ. రైట్. అన్నిటికంటే హార్టనింగ్ ఫ్యాక్టర్, సంతోషంగా అనిపించే విషయం ఏంటంటే ఒకప్పుడు మన కంపెనీలు వెళ్ళి ఫారిన్ కంపెనీస్, ఓవర్సీస్ కంపెనీస్లో స్టేక్స్ తీసుకున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్లు, గూగుల్స్, అమెజాన్స్ వాళ్ళందరూ వచ్చి మన ఇండియన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఫేస్బుక్ కూడా 2.8 to 5.6 బిలియన్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుందట రిలయన్స్ రిటైల్లో. అండ్ అమెజాన్ ఇందాకే బాలగారు నన్ను కరెక్ట్ చేసినట్లుగా $20 బిలియన్ ఫర్ ఏ 40% స్టేక్. నేను ఆ 40ని బిలియన్స్లో చెప్పాను. సో 40% స్టేక్ కోసం $20 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతోంది అని అంటున్నారు. లెట్ సీ ఇఫ్ ఇట్ రియలీ మెటరలైజ్. అలాగే ఈ సండే మనం వెబినార్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ సండే ప్రత్యేకించి ఒక ప్రాధాన్యత ఉంది. ఒక
ఇంపార్టెన్స్ ఉంది ప్రాముఖ్యత ఏంటి అంటే మనం ఫస్ట్ టైం ఎఫ్ఎన్ఓ గురించి మాట్లాడుకోబోతున్నాం సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి అసలు ఎట్ ది మనీ ఇన్ ది మనీ అవుట్ ఆఫ్ ది మనీ ఇవన్నీ ఏమిటి అసలు ఈ టెర్మినాలజీ ఏంటి టైం వాల్యూ అంటే ఏంటి టైం డికే అంటే ఏంటి కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ని ఎట్లా ఉపయోగించుకోవాలి మన ట్రేడింగ్ స్ట్రాటజీస్కి అనుకూలంగా అలాగే ఎందుకు ఒక స్టాక్కి మరొక స్టాక్కి మార్జిన్ పర్సంటేజ్ మారుతూ ఉంటుంది ఇలాంటి అనేక రకాలైన బేసిక్స్ ప్లస్ కొద్దిగా అడ్వాన్స్డ్ ఇష్యూస్ గురించి కూడా మనకు కుటుంబరావు గారు వివరిస్తారు మార్నింగ్ 8 o'clockకే ఈ సెషన్ ఉంటుంది దీని తర్వాత ఆఫ్ కోర్స్ మళ్ళీ బాలగారు ఫండమెంటల్ సెషన్ తీసుకుంటారు అందులో ఆయన కొన్ని సెక్టర్స్ గురించి మాట్లాడబోతున్నారు ఈసారి ఫండమెంటల్ వెబినార్లో ఫార్మా హెల్త్ కేర్ టెక్నాలజీ ఈ మూడు సెక్టర్స్ గురించి మాట్లాడతారు తర్వాత మరొక వారం మరికొన్ని సెక్టర్స్ గురించి ఆయన మాట్లాడతారు గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ వసంత్ గారు సో ఏంటి ఎటువంటి ఇంట్రాడే సజెషన్స్ ఇవ్వదలుచున్నారు ఇవాళ ఐ థింక్ మనం నిన్న అనుకున్నట్టే మార్కెట్ రిలయన్స్ మూవ్ చేయడం చూసామండి ఆఫ్టర్ 2 months సైడ్ వైస్ మూవ్మెంట్ తర్వాత నేను ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం సో జులై తర్వాత నిన్నటి వాల్యూమ్ వాజ్ హ్యూజ్ అండ్ ప్రైస్ బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం సో దీని బట్టి అర్థమైంది అంటే స్ట్రాంగ్ హ్యాండ్స్ ఆఫ్ బాట్ ఇన్ ద స్టాక్ కోర్స్ 7-8% పెరిగినా కొద్ది సైడ్ వేస్ వెళ్ళినప్పటికీ 2130 అనేది మేజర్ సపోర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇంతకు ముందు 1940 ఉన్న స్టాక్ అది కాస్త 2120 లెవెల్ కి రావటం చూసాం మనం చార్ట్స్ లో అండ్ రానున్న రోజుల్లో మేబీ 24-25 కూడా క్రాస్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అఫ్ కోర్స్ కొద్ది రిట్రేస్మెంట్ అయ్యి కొద్ది సైడ్ వేస్ అయినాక అండ్ నిన్నటి ప్యాటర్న్ మనం చూస్తే కనుక 3 సెప్టెంబర్ రోజు ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో ఆ గ్యాప్ 50% ఫిల్ అవటం చూసాం which was 11,452 and 11,507. So, in 11,464 దాకా రావటం చూసాం అట్ ద సేమ్ టైం నిన్న ఒక గ్యాప్ అప్ ఓపెన్ అవటం చూసాం సో ఆ గ్యాప్ కూడా ఫిల్ చేసే ప్రక్రియ మనకు ఉంటుంది రానున్న రోజుల్లో 11,327 నుంచి 11,298 అనేది ఒక గ్యాప్ ఫామ్ అవటం చూసాం నిన్న సో ప్రాబ్లీ ఆల్ ఇన్ ఆల్ మనం గతంలో అనుకున్నట్టు రేంజ్ వుడ్ బి 11,111 నుంచి 11,550 అనే ఇప్పుడు కూడా అనుకుంటాం మనం ఓన్లీ హోప్ ఏంటంటే 11,372 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన ఉన్నంత కాలం మేబీ అప్వర్డ్ బయాస్ మార్కెట్ లో మనకు కనిపిస్తుంది సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ సిమిలర్ ప్యాటర్న్స్ లో మనం పెరగటం చూసాం నిన్న మనం అనుకున్నాం 22,600 కాల్ ఉంటే కనుక ఒక బెనిఫిషియల్ ఉంటుంది అని సో ఐ థింక్ వి కంటిన్యూ ద సేమ్ మంత్ ఎండ్ ఎక్స్పైరీ కాల్ ఉంటే కనుక 22,851 దాకా రివిజిట్ చేసే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది అఫ్ కోర్స్ 22,080 కింద స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి అండ్ నిన్న మనం చూసాం పెయింట్ ఇండస్ట్రీస్ ఆల్ టైమ్ హై మళ్ళా క్లోజ్ అవటం చూసాం గతంలో కూడా ఈ స్టాక్స్ ఆల్ టైమ్ హై హిట్ అయినప్పటికీ కొద్ది రిట్రేస్మెంట్స్ లో మళ్ళా బయింగ్ చేసే ఆపర్చునిటీ రిటర్న్ చూసాం సో ఈ కోలో ఐ థింక్ ఏషియన్ పెయింట్స్ ఇస్ వన్ స్టాక్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 7-8% అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 1 or 2 months లో సో 2056 నిన్న క్లోజ్ అవటం చూసాం 1935 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది మార్కెట్ స్టీపర్ కరెక్షన్ చూసినప్పుడు 2-3 ప్రైస్ పాయింట్స్ లో 2056 నుంచి 1950 వరకు కొనుక్కుంటే ప్రాబ్లీ నెక్స్ట్ 3 months లో 7-8% పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది రైట్ మన కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు మొదటి మెయిల్ చూద్దాం ఒక మెయిల్ తీసుకుందాం నష్టాల్లో ఉన్న ఒక మెయిల్ తీసుకుందాం రవిశేఖర్ అడుగుతున్నారు జీనస్ పవర్ శివం ఆటో టీడబ్ల్యూఎల్ వీటిల్లో 50% లాస్లో ఉన్నారట ఏం చేయాలి హోల్డ్ చేయమని చెప్తానండి ఇప్పుడు ఇప్పుడే ర్యాలీ తిరిగి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్మార్ట్ మీటర్స్ ప్రోగ్రామ్ ఏదైతే స్టార్ట్ చేసిందో అది హైలీ అనుకూలం అనమాట ఈ కంపెనీకి ఎందుకంటే దిస్ ఈస్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ వాళ్ళ ఏది జీనస్ పవర్ కాబట్టి హోల్డ్ చేయమంటున్నా స్టాక్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని కూడా సజెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ నుంచి 50-60% జంప్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది శివం ఆటో బేసికలీ ఆటోమొబైల్ ఫార్చ్యూన్స్ ని బట్టి ఉంటుందండి సెక్టార్ ఫార్చ్యూన్స్ ని బట్టి అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ కంపెనీ ఎందుకంటే మంచి యాన్సలరీ బట్ ఏంటంటే ఇప్పుడు లో ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది ఈ లెవెల్స్ నుంచి ర్యాలీ రావాలన్నా కూడా కాస్త టైం పట్టేటట్టు ఉంది ఎందుకంటే రిజల్ట్స్ జూన్ రిజల్ట్స్ బాగాలేదు టర్న్ ఓవర్ 40 crore చూపిస్తే నష్టం కూడా 30 crore చూపించారు కాబట్టి వేరే బెటర్ ఆట యాన్సలరీకి షిఫ్ట్ అవటం బెటర్ లేదంటే హోల్డ్ చేస్తానంటే కంటిన్యూస్ గా హోల్డ్ చేయమని చెప్తాను రైట్ ఒక కాలర్ లైన్ లో ఉన్నారు హలో హలో ఓకే కాల్ కట్ అయిపోయింది అండ్ వెంకటేష్ మెయిల్ పంపించారు లారస్ ల్యాబ్స్ ఆయనకు ఈ ప్రైస్లో కొందాం అనుకుంటున్నా షార్ట్ టర్మ్ 6 months కోసం కొనుక్కోవచ్చా డెఫినెట్లీ ఎక్స్ స్ప్లిట్ కోసం అయితే కొనమంటానండి ఎక్స్ స్ప్లిట్ అయితే ఒక 10-15% గెయిన్స్ అయితే మినిమం వస్తాయి అనమాట
కాబట్టి ఆయన షార్ట్ టర్మ్ అన్నప్పుడు ఫర్గెట్ అబౌట్ ఫండమెంటల్స్ టెక్నికల్లీ చూడమంటాం స్టాక్ యాజ్ ఆఫ్ నో మాత్రం ఫుల్లీ ప్రైజ్ అని చెప్పేసి నేను అనుకుంటా ఫండమెంటల్స్ ప్రకారం అయితే కనుక బట్ ఫ్యూచర్ బాగుంది కొన్ని స్ప్లిట్ తర్వాత లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి పోస్ట్ స్ప్లిట్ రిటర్న్స్ కోసం మనం రైట్ శ్రీకృష్ణ చైతన్య అండ్ ఐటీసీ ఎల్అండ్టీ ఎంఎన్ఎం ఫైనాన్స్ టెక్ మహీంద్రా ఇలాంటివన్నీ ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి ఇప్పుడు రిలయన్స్ కోల్ ఇండియా కొందాం అనుకుంటున్నారు కొనుక్కోవచ్చా ఇక్కడ బాలగారు కోల్ ఇండియా ఎక్సెప్ట్ దాట్ ఏమైనా డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగినా ఎంత మూలకంగా అయినా కానీ దట్స్ వన్ స్టాక్ రైట్ ఫ్రమ్ లిస్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఐ డోంట్ థింక్ ఇట్ హెస్ గివెన్ ఎనీ రిటర్న్స్ అండి సో ఐ థింక్ ఇఫ్ యూ వాంట్స్ అ డివిడెండ్ ప్లే ప్రాబబ్లీ అదర్వైజ్ క్యాపిటల్ అప్రిసియేషన్ మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఇండియా ఓకే సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది అండ్ చాలామంది ఇంకా రకరకాల ఇష్యూస్ అడుగుతున్నారు సో ఏమిటి ఈ ఇష్యూస్ అన్ని కొన్ని కొన్ని ఇష్యూస్ని మనం వెబినార్స్లో కూడా టేకప్ చేయొచ్చు సో అందుకనే అందరూ వెబినార్స్కి హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి అండ్ పూర్తి వివరాలు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో ఉన్నాయి ఈ సైట్ను దర్శించే ప్రయత్నం చేయండి ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో ఎంజాయ్ యువర్ వీకెండ్